ప్రభుత్వ అసెండ్ భూమిని ఇల్లు లేని పేదలకు పంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ వద్ద పేదలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. లింగాల గణపురం మండలం పటేల్గూడెం పంచాయతీలో అసెండ్ భూమిని పంచాలని నినాదాలు చేశారు. అంతకుముందు వారు నెల్లూట్ల నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. పెత్తందారులు ఆక్రమించి చేయించుకున్న పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూట్ల గ్రామంలో 7 ఎకరాల అసైన్మెంట్ భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఆక్రమించి పట్టా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ఆ పట్టాన్ని రద్దు చేసి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, ఇతర ప్రయోజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అట్లాగే ఇప్పటికే పేదలు ఆ భూమిని ఆక్రమించి గుడిసెలు వేసుకుని ఉన్నారు. గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి. ఆక్రమించినటువంటి భూమికి